నమస్తే అండి అందరికి వెల్కమ్ టు అవర్ జీవెల్ మిత్ర యూట్యూబ్ ఛానల్ మనం లాస్ట్ వీడియోలో 10th క్లాస్ లోని వన్ ఆఫ్ ద టాపిక్ గ్రామర్ వ్యాకరణ పరంగా ఏక్ శబ్దమే లికే అనే టాపిక్ పైన చెప్పుకున్నాం కదండి మరి ఈ రోజు ఈ వీడియోలో మనం అంక్ గింతి అక్షరమే లికే అంక్ మీన్స్ నంబర్స్ నేమ్స్ ఇస్తారు ఒక సంవత్సరాల నేమ్స్ ఇస్తారు అక్షరమే లికే అక్షరమే అక్షరాలలో రాయాలి మరి అక్షరాలలో రాయాలి అంటే ఫస్ట్ మనకి ఏమొచ్చు ఉండాలి నంబర్స్ నేమ్స్ 1 టు 100 ఏక్ సే సౌతక్ నంబర్స్ అనేది ఖచ్చితంగా మనకు వచ్చి ఉండాలి మరి అందరూ ఇవి అనేది నంబర్స్ అనేది వస్తే ఏక్ సే సౌ వరకు చాలా ఈజీ అవుతుంది అలాగే ఒక్కొక్కసారి ఈ విధంగా అర్థం కాల్ ఆఫ్ ముక్కాల్ ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏక్ సే సౌ వరకు నంబర్స్ ప్లస్ ఈ విధంగా కాల్ ఆఫ్ ముక్కాల్ అనేది వీటిని ఏమంటారు హిందీలో ఎలా అనేది ఇవి కూడా నేర్చుకోవాల్సిందే కంపల్సరీగా ఒకసారి చూద్దామా 1/4 ని పావ్ 1/2 ఆదా ఆఫ్ 3/4 పౌనా 1/4 సవా ఏక్ సవా ఏక్ 1/2 డేడ్ 1/2 డేడ్ 1/3/4 పౌనే దో 2/1/4 సవా దో సవా దో రెండుం కాల్ ని సవా దో రెండు నర ని డాయి ఢాయి 2/3/4 రెండు ముక్కాల్ ని మనం ఇంచుమించుగా హండ్రెడ్స్ నియర్ థౌజండ్స్ నియర్ టెన్స్ అంట కదా మ్యాథ్స్ లో ఆ విధంగా పౌనే తీన్ అంటే తీన్ కు దగ్గరగా ఉంది పౌనే తీన్ 3/1/4 సవా తీన్ అంటే సవా వచ్చేసి 1/4 సవా తీన్ 3/1/2 అంటే ఆదా అని ఏమంటాం ఇక్కడ చెప్పుకున్నాం సాడే తీన్ ఢాయి సాడే తీన్ అంటే ఆ అర్థం ఉన్నప్పుడు తీన్ గానే కేటాయిస్తారు ఇప్పుడైతే 3/4 ఉంటారో అప్పుడు పౌనే 4 సవా 4 సారీ నెక్స్ట్ 3/4 అంటే 4 కు దగ్గరగా ఉంది పౌనే 4 హజార్ 1000 వచ్చేసి హజార్ లాక్ లాక్ 1 లాక్ రూపీని 1 లాక్ ని లాక్ విధంగా ఏక్ నుంచి సౌ వరకు నంబర్ నేమ్స్ ముఖ్యం అలాగే ఈ యొక్క ఆదా ముక్కాల్ అర్థం వీటిని హిందీలో పౌనా సవా ఢాయి ఇలా పౌనే తీన్ సవా ఢాయి సాడే తీన్ ఈ విధంగా అంటారు ఇవి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఒక్కొక్కసారి మనకు ఆఫ్ ఏంటి అర్థం ఏంటి అని కూడా అడుగుతారు 17 అంటా 17/3/4 ఏమంటారు ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఈ వీడియోలో మనకు టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి అన్ని లెసన్స్ మొత్తం పాఠాల వారీక సంవత్సరాలు ఎక్కడైతే ఎక్కడెక్కడ సంవత్సరాలు ఇస్తారు కవి పరిచయం వాళ్ళ యొక్క జీవన కాల ఎట్లా జీవిత కాలం కప్సే ఓ ఉస్కా జన్మ దియా ఓ మరణ్ ఉస్కా మరణ్ ఇట్లా జీవిత కాలాలు అలాగే వాళ్ళ యొక్క రచనలు గురించి కూడా ఈ సంవత్సరంలో ఈ సమయ రచన రచించబడింది అని రచనలు ఇస్తారు ఆ యొక్క సంవత్సరాల గురించి మనము ఈ వీడియోలో లెసన్ల వారీగా మనం చెప్పుకుందాం ప్రతి ఒక్క నోట్బుక్ తీసుకొని ఇవన్నీ నోట్ మనం ఎంటర్ చేసుకుంటే ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ లో ఉండే సంవత్సరాలే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి బాగా ఒక చోట నోట్ చేసుకొని మనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది ఓకే అండి ఇప్పుడు లెసన్ల వారీగా చెప్పుకుందామా మనకు బోర్డ్ ఎగ్జామ్స్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఏ విధంగా క్వశ్చన్ ఇస్తారంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఉదాహరణ 1786 ని అక్షరమే లికే అంటారు ఈ బిట్టు ఒక పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి బిట్టు 1786 ని హిందీ అక్షరమే లికే 1700
ఏమంటారు 1746 1746 అంటే ఈ 46 తెలియాలి అంటే మనకు 1 టు 100 నంబర్ నేమ్స్ అనేది వచ్చి ఉండాలి అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా కాలు అర్ధ ముక్కాలు అంటే ఇట్లా సవా డాయి సాడే పౌనే ఇవన్నీ మనకు తెలుసు ఉండాలి మరి మనము ఈ మన యొక్క హిందీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పాఠాల వారీగా కవి పరిచయము వాళ్ళ యొక్క జీవన కాల గురించి సంవత్సరాలు ఇచ్చింటారు కదా ఆ సంవత్సరాలని ఒకసారి పాఠాల వారీగా ప్రాక్టీస్ చేసుకుందాం ఓకే ఫస్ట్ లెసన్ బర్స్తే బాధ కవి ఎవరండి సుమిత్రానందన్ పంత్ జీ సుమిత్రానందన్ పంత్ జీ జీవన కాల్ ఉస్కా జీవన కాల్ 1977 నెక్స్ట్ సెకండ్ లెసన్ ఈద్గాహ్ కవి ఎవరండి రచించింది ఎవరు ఈద్గాహ్ పాఠాన్ని రచించింది ఎవరు ప్రేమ్చంద్ ఇంకా జీవన కాల్ 1880 నెక్స్ట్ 1936 ఈ విధంగా మనం ప్రతి ఒక్క సంవత్సర కాలాల్ని వాళ్ళ యొక్క రచనల్ని పురస్కారాల్ని మనం ఈ సంవత్సరాలని బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు టెక్స్ట్ బుక్ లో ఈ సంవత్సరాలలో కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 1880 అంటే 80 1936 నెక్స్ట్ థర్డ్ లెసన్ హం భారత్వాసి ఎవరు రాసింది ఆర్పి నిశంక్ ఇంకా జీవన్ కబ్ జన్మ హువా 1959 ఇప్పుడు ఈయన ప్రస్తుతానికి సెంట్రల్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఆయన ఆర్పి నిశంక్ అని ఆయన వర్క్ చేస్తున్నారు ప్రెసెంట్ వర్క్ చేస్తున్నారు ఈయన 1959 కన్కన్క అధికారి ఈ పాట యొక్క కవి ఎవరు రామ్దారి సింహ దినకర్జీ అని ఆయన దినకర్ రాశారు రామ్ కన్కన్క అధికారి పాట 1978 నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ లోక్ గీత్ పాఠాన్ని రచించింది ఎవరు భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ ఈ యొక్క పాఠాన్ని ఈయన యొక్క భగవత్ శరణ్ ఉపాధ్యాయ యొక్క జీవన కాల్ 1982 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
లెసన్ సంకలిత పాఠం అండి ఈ యొక్క సంకలిత పాఠంలో మనకి ఇచ్చినటువంటి సంవత్సరాలు 1949 343 2014 1949 1949 1949 343 343 343 2014 2014 2014 नेक्स्ट भक्ति पद सेवंथ लेसन भक्ति पद लेसन नी रैदास कवि मीराबाई इधर वाल पोएम्स इवड़ जरिगिंदी पद्यालु इधर नेक्स्ट आयक रैदास जीवन काल 1482 1527
1482 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 1
27. నెక్స్ట్ మీరాబాయ్ యొక్క జీవిత కాలం 1498 టు 1573. चौदह सौ अठानबे 1498 नी 1400 अठानबे 1573 नी 1500 तिहत्तर मीराबाई रैदास इधर भक्ति पद लेसन पोएम्स इवड़ जरिगिंदि. मन नेक्स्ट लेसन एइत लेसन स्वराज्य की नीव. स्वराज्य की नीव पाठाने रचिंचिंदि विष्णु प्रभाकर. कवि परिचय विष्णु प्रभाकर. 1900 उनका जीवन का 1912 2009. नेक्स्ट नाइन्थ लेसन दक्षिण गंगा गोदावरी. दक्षिण गंगा गोदावरी कवि कौन है? काका कालेलकर. काका कालेलकर की जीवन का 1885 टू 1999. 1885 1885 1991 उनका जीवन काल. काका कालेलकर के जीवन काल. नेक्स्ट नीति दोहे. नीति दोहे रहीम भाई बिहारी इधर पद्यालु इवरम जरिगिंदि. रहीम भाई जीवन का 1556 उनका जीवन काल 1556 से टू 1626. 1556 1626. नेक्स्ट बिहारी. बिहारी रायड जी पद्या चूँ बिहारी 1595 टू 1663 उनका जीवन का 1595 1663. ओके बिहारी रहीम उन दोनों में नीति की दोहे लिख गया. 1595 1663. नेक्स्ट 11th लेसन जलहि जीवन लो इटువంటి సంవత్సరాలు ఇవ్వలేదు. नेक्स्ट 12th लेसन मन नेक्स्ट लेसन धरती के सवाल अंतरिक्ष के जवाब. ఇది కూడా సంకలిత పాఠం అండి. ఇది కూడా సంకలిత పాఠం. ఈ పాఠంలో ఇచ్చినటువంటి సంవత్సరాలు చూద్దాం. 2002 2020 2021 2021. నెక్స్ట్ శాంతికి రాహమే ఉపవాచక పాఠం. ఉపవాచకం ఇది. ఈ ఉపవాచకంలో రచించింది ఈ చెప్పినటువంటి వచ్చినటువంటి ఎవరంటే ఇద్దరు నెల్సన్ మండేలా మదర్ తెరసా. నెల్సన్ మండేలా బయోడేటా వచ్చేది అలాగే మదర్ తెరసా గురించి ఇచ్చారు శాంతికి రాహమే. ఇక నెల్సన్ మండేలా జీవన కాల 1918 టు 2013. 1918 1918 2013 2013. ఇనకు పురస్కార్ అవార్డులు వచ్చాయి. మరి అవార్డులు ఈ సంవత్సరాలలో వచ్చాయి 1993 2008. నెక్స్ట్ మదర్ తెరిసా యొక్క జీవితకాలం 1910 1997 1910 1997 1997. ఈమెకు వచ్చినటువంటి పురస్కారాలు 1970 1979 1980 సంవత్సరాల్లో అవార్డులు అనేటి వచ్చాయి.
1970 1979 1980 1980 అక్షరమే లిఖియ్ ఇవన్నీ ఒక చోట చక్కగా రాసుకొని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే వస్తాయి ఈ యొక్క అక్షరమే లిఖియ్ పైన అలాగే ఓల్డ్ పేపర్స్ మనకు జరిగినటువంటి ఓల్డ్ పబ్లిక్ పేపర్స్ అన్ని ఏ విధంగా వచ్చాయి అనేది కూడా ఇంకొక రోజు ఆవి ఆయక అక్షరమే ఈ అంక నంబర్స్ పైన ఇంకొక వీడియో కూడా చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ టు మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ ఆల్